నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎర్రచందనం ప్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ వీర వివేకా క్రియేటివ్ ఆగ్రోఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఐదవ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరులో మూడు వందల ఎకరాలు మెగా ప్రాజెక్ట్ నందు ఎర్రచందనం మొక్కలతో యూనిట్ సమ్మకం ఇరవై ఐదు సెంట్ల భూమి మరియు వంద ఎర్రచందనం మొక్కలతో కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం

ఇచ్చేటువంటి కటాక్షించేటువంటి వాడు గారే కాబట్టి గురుగ్రహం వల్లనే ఇవన్నీ కలుగుతాయి ఆయనే కారకుడు వీటన్నింటికి కూడా అంటే మనకి ఏదో పుట్టినప్పటి నుంచి సంపాదించుకున్న తర్వాత ఏమేం కావాలి ఈ కోరికలు మనకు కావాలనుకునేటువంటివన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు గురువుగారు కాబట్టి ఆ గురుగ్రహం ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తున్నటువంటి వారు రేపు ఇరవయో తారీఖున అంటే నవంబర్ ఇరవయో తారీఖున ఆయన మార్పు చెందబోతూ ఉన్నారు పక్క రాశిలో ప్రవేశించబోతూ ఉన్నారు అందువలన ఆ రెండింటికి యొక్క ఇంతవరకు ఉన్న ఇరవై వరకు ఇరవై తర్వాత నుంచి ముఖ్యంగా ఎలాంటి ప్రభావం అన్ని రాశుల మీద వస్తుంది అనేది పరిశీలన చేద్దాం ఇప్పుడు ఇంతవరకు కూడా మకర రాశిలో రెండింట సంచారం చేస్తూ ఉన్నారు ధనురాశి వారికి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంతవరకు కూడా రేపు ఇరవయో తారీఖు వరకు కూడా మంచి శుభ ఫలితాన్ని పొందుతున్నారు పొందబోతూ ఉన్నారు ఇప్పటికి పొందారు పొందబోతు ఉన్నారు అనేటువంటిది మనం చెప్పుకోవాలి ఇరవైయో తారీఖు వరకు సువర్ణమూర్తిగా అంటే ఇంక మనం చెప్పేది ఏంటండి అన్నీ బాగానే ఇక అందులో శుభుడు శుభప్రదమైనటువంటి ఇక గ్రహం కాబట్టి సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాన్ని పొందుతారు ధనురాశి వాళ్ళు అయితే మకర రాశిలో ఉండేటువంటి యొక్క గురువుగారు నీచపడ్డాడు కదా ఏమి అంటే నీచభంగ రాజయోగం కలిగింది కాబట్టి శనితో కూడా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మంచి ఫలితాన్నే రేపు ఇరవయో తారీఖు వరకు కూడా గురువుగారు ఇస్తారు అనేటువంటిది ఒక విశేషం అంటే ఈ గురువుగారు ఎవరే అంటే మీ రాశి అధిపతి కదా ధనుర్ రాశి గురువుగారు తర్వాత మళ్ళా ధనస్సు మకరం కుంభం మేనం నాలుగో నాలుగో స్థానం ధనస్సు మకరం కుంభం మేనం నాలుగవ నాలుగో రాశికి కూడా అంటే మేన రాశికి కూడా అధిపతి గురువుగారే కాబట్టి ఈ రెండు రాశులకి కూడా అధిపతి ఆయనే చతుర్థాధిపతి అయినటువంటి గురువుగారు పైగా ధనస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మీ రాశికి ధనస్థానం రెండో రాశి ఏదండి మకరమే అంటే ఇప్పుడు ధన ధనాధి ధనస్థానంలోనే ధనకారకుడైనటువంటి గురువుగారు సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఇరవయో తారీఖు వరకు కూడా చాలా బాగానే ఉన్నది ఇంతవరకు బాగుంది మరి ఇరవై తర్వాత నుంచి ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటిది ఇరవై తర్వాత గురువుగారు కుంభరాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నారు అది శుభ ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు ఉండేటువంటి దానికంటే కూడా అధికంగా శుభ ఫలితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు ధనుర్ రాశి వారు ఇది ఇరవయో తారీఖున ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి గురువుగారు కుంభరాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నారు అంటే ధనుర్ రాశి వారికి మూడో రాశిలో గురువు సంచారం చేయబోతూ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడేమో ఇరవై తారీఖు వరకు మకర రాశిలో సంచారం చేస్తున్నారు కానీ తర్వాత మూడు మకర రాశిలో ఇంకా కొద్దిగా నీచపట్టడం నీచభంగ రాజయోగం కలగటం సువర్ణమూర్తిగా సంచారం చేయటం వరకు ఇది ఉన్నది ఇప్పుడు దీని తర్వాత ఇరవై తర్వాత నుంచి అసలు విక్రమస్థానంలో ప్రవేశం చేయబోతున్నాడు ఆయన అంటే కుంభరాశిలో ప్రవేశం ఉన్నారు పైగా అది విక్రమస్థానం ఇంకో ఇంకా విశేషం ఏమిటంటే అక్కడ గురు సంచారం ఏమిటి మూర్తివంతం ఎలా వరకు కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడని చెప్పుకున్నాం బాగుంది మరి ఇది ఇరవై తర్వాత ఇరవై తర్వాత కూడా సువర్ణమూర్తిగానే ప్రవేశం చేస్తూ ఉన్నారు గురువుగారు దాంట్లో అంటే మీ రాశి వరకే ఇది అన్ని రాశులకి సువర్ణమూర్తి అంటే కాదు దానికొన్ని లెక్కలు ఉన్నాయి అందుకోసం ధనుర్ రాశి వారికి మాత్రం గురువుగారు కుంభరాశిలో ప్రవేశించేటప్పుడు సువర్ణమూర్తిగానే ప్రవేశం చేస్తూ ఉన్నాడని లెక్కలు చెప్తాయి ఇంకంతకంటే ఏం కావాలండి మీకు ధనుర్ రాశి వారికి గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది చాలా యోగదాయకంగా ఉన్నది అత్యంత యోగదాయకంగా ఉన్నది అనేటువంటి విషయం మనం చెప్పుకోవాలి చాలా శుభప్రదంగా ఉన్నది అని చెప్పాలి ఎందుకని విక్రమస్థానంలో సంచరించేటువంటి యొక్క గ్రహాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి అది మొదటిది రెండవది మీ రాస్యాధిపతి అయినటువంటి వారే గురువు ఆయన విక్రమస్థానంలో సంచారం చేయబోతు ఉన్నాడు ఇరవై తర్వాత కాబట్టి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు మూడవ పాయింట్ ఏంటంటే ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు కాబట్టి అది ఇంకా మంచి ఫలితాలను ఇస్తాయి అని చెప్పని ఇన్ని ఫలితాలు మీకు గురువుగారు ఇవ్వబోతు ఉన్నాడు ఇంకా అసలు గురువుగారు ఏమిటి ఆయన పోర్ట్ఫోలియోలు అంటే మన ఆయన దగ్గర ఉండేటువంటి శాఖలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు మరి వాహన కారకుడు గృహకారకుడు ఇవన్నీ కూడా ఆయనే ఆయనవే ఆయనే ఇవ్వాలి ఎవరికైనా సరే అంటే ఇప్పుడు ఏం చెప్పుకోవాలి ధన కారకుడు కాబట్టి ధనాదాయం బాగానే ఉంటుంది అందులో విక్రమ స్థానంలో ఉన్నారు కాబట్టి పట్టుదలతోటి అన్ని కార్యక్రమాలు కూడా చేయగలుగుతారు తర్వాత ధనాదాయం బాగా ఉంటుంది పెద్దలతోటి మంచి సంబంధాలు కొత్త కొంత పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి దాని మూలంగా కొన్ని కొన్ని పనులు మీకు చక్కగా నెరవేరుతాయి విద్య ఒకటి బాగా వస్తుంది అంటే విద్యార్థులందరికీ కూడా ఈ రాశి విద్యార్థులకి చదువు బాగా వస్తుంది మంచి మంచి ర్యాంకుల్లో వాళ్ళు పాస్ అవుతారు వాళ్ళకి కావలసినటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశాలు లభిస్తాయి వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది ఎందుకంటే ధనకారకుడు గురువు గారు కాబట్టి గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి విక్రమస్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులందరికీ కూడా మంచి బిజినెస్ బాగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా బాగుంటుంది ఉపాధ్యాయులకి చెప్పనక్కర్లేదు చాలా బాగా ఉంది తర్వాత ధనకారకుడే గురువు కాబట్టి స్త్రీలకు అందరికీ కూడా బాగా ఉంటుంది ఈ యొక్క గురువుగారి యొక్క సంచారం స్త్రీలకి కళాకారులకి కూడా బాగుంటుంది ఇప్పుడు ధనకారకుడు విద్యాకారకుడు విద్యను విద్యార్థులందరికీ కూడా బాగా ఇస్తాడు అని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకున్నాము అంటే ఈ విద్య మామూలుగా విద్యార్థులందరికీ బాగానే ఇస్తారు కదండి కాకపోతే మేము విద్యార్థి దశ అయిపోయింది వివాహం చేసుకున్నాం పిల్లలు పుట్టారు ఏదో వ్యాపారాలు చేసుకుంటే వ్యాపారస్తులకు బాగానే ఉంటుందని అన్నారు ఏదో ఉద్యోగస్తులకు బాగానే ఉంటుందన్నారు అన్నారు మాకు ఏమిటి విద్య వచ్చేది విద్యార్థులకి కాకుండా పెద్దవాళ్ళకి ఏమిటి విద్య గురువుగారు ఇవ్వబోయేది అని చెప్పినటువంటిది కూడా ఒకటి మనకి ఒక విశేషం కనపడుతుందా ఏమిటి అని అనిపిస్తుంది కదా అంటే మనకి విద్య ఏంటంటే పెద్దవాళ్ళకి విద్య అనేటువంటిది అసలైనటువంటి యొక్క విద్యని మనకి ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన గురువుగారు ఏమిటి అసలైన విద్య అసలైన విద్య ఏంటంటే పరమాత్మను గురించి తెలుసుకునేటువంటి యొక్క జ్ఞానమే అసలైనటువంటి యొక్క విద్య అంటే పరమాత్మ అంటే ఎక్కడో ఎక్కడున్నాయండి ఏమిటని అనేక రకాలైన ప్రశ్నలు మనల్ని ఉదయిస్తూ ఉంటాయి ఏదో దేవాలయానికి వెళ్తాం ఆ మూర్తిని చూసుకుంటాం చక్కగా నమస్కారం చేసుకుంటాం భక్తి శ్రద్ధతోటి ఇంటికి వస్తాం అదే అది ఒక అదొక విద్య అయితే దాంట్లో ఇంకా జిజ్ఞాసగా దీంట్లో మనకి ఏ విధంగా ఆ పరమాత్మని మనం దర్శించుకోవచ్చు ఏమిటి అనేటువంటిది గొప్ప విద్య అది ఏంటంటే సూర్యాత్మా జగత స్థశే అన్నది వేదం అంటే ప్రతి వాళ్ళు కూడా మనమంతా కూడా సూర్యభగవానుడి యొక్క వెలుగులో నుంచి ఉద్భవించాం మనం ఆత్మస్వరూపులం మనం ఆత్మస్వరూపులు ఆత్మ ఆ వెలుగులో నుంచి మనం వచ్చాం కాబట్టి మనం అందరిలో కూడా ఉన్నటువంటిది ఇప్పుడు నాలో ఉన్నది మీలో ఉన్నది అందరిలో ఉన్నది ఒకే ఆ పరమాత్మ యొక్క వెలుగు అనమాట అందరిలోనే ఒకే చైతన్యం ఉంది అందరిలో ఒకే చైతన్యం ఉంటే అందరూ సమానమే వాళ్ళ వాళ్ళ యొక్క పనులు వాళ్ళు ఎవరి పనికి ఎలాంటి చేసిన పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కానీ అందరూ కూడా సమానమేను ఎక్కువ లేదు తక్కువ లేదు ఎందుకంటే ఒకే చైతన్యానికి మనం భాగాలన్నీ కూడా అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించేటువంటి యొక్క విద్యని మనం నేర్చుకుంటాం అన్నమాట అది గురువుగారి యొక్క గొప్ప విశేషం అంటే తోటి మానవుడికి క్షేమాన్ని మనం కోరుకోవటం మన క్షేమం పక్కింటి వాడు ఆయన క్షేమం మనం మన క్షేమం ఆయన ఇలా చూసుకోవాలి అనేటువంటిది అసలైనటువంటి యొక్క జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఇచ్చేది విద్య అసలైన విద్య ఆ విద్యని గురువుగారు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు అనమాట ఈ ఈ యొక్క దీని పెద్దవాళ్ళందరికీ కూడా చిన్నవాళ్ళకి వాళ్ళ యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో ఏదో ఒకటి ఇంజనీరింగ్ అనుకుంటాడు డాక్టర్ అనుకుంటాడు ఇంకోటి ఏదో అనుకుంటాడు ఆ ప్రవేశ పరీక్షల్లో తప్పకుండా మంచి మార్కులతో పాస్ అవుతారు వీళ్ళు అసలైన విద్యను నేర్చుకునేటువంటిది స్థితి పెద్దవాళ్ళకందరికి కూడా వస్తుంది అదేంటి అంటే అదే రసజ్ఞత అన్నారు చదువది ఎంత చదివినా ఎంచుకు రసజ్ఞతకు చాలా అన్నారు అన్నాడు భాస్కర శతకంలో అంటే ఆ చదువుకున్న తర్వాత ఎంత చదువు చదివినప్పటికీ కూడా ఆ రసజ్ఞత అనేటువంటిది లేకపోతే మనిషిలో ఆ చదువుకున్నదంతా వ్యర్థం అలాగే చదువు సంస్కారాన్ని నేర్పాలి చదువు విద్యార్థి దిశ అయిపోయింది చదువుకున్న ఏదో ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా డిగ్రీలు ఉన్నాయి మనకి కానీ సంస్కారం లేకపోతే ఆ చదువు అంతా కూడా వేస్ట్ ఆ డిగ్రీలన్నీ కూడా ఈ మూల నుంచి ఆ మూలకున్న డిగ్రీలన్నీ కూడా దండగాయి వ్యర్థం అంటే ఆ సంస్కారం చదువు సంస్కారాన్ని నేర్పాలి ఆ సంస్కారం అనేటువంటిది ఆ విద్య ద్వారా మనం నేర్చుకుంటాం ఈ గురువుగారి యొక్క అనుగ్రహం మూలంగా తర్వాత ఆరోగ్యం బాగా ఉంటుంది చక్కగా ఆరో ఆరోగ్యం బాగుంటుంది మరి సంతాన యోగం కూడా ఉన్నది అయితే సంతాన యోగం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చేటువంటి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్పేయాలి అంటే సన్ వివాహ వివాహం కానటువంటి యొక్క కన్యలకు కూడా వివాహం అవుతుంది గురువు గారు శుకుడు అనుగ్రహం ఉంటేనే కానీ వివాహాలు జరగవు కనుక వాళ్ళకు కూడా వివాహాలు జరుగుతాయి బ్రహ్మచారులకి వివాహం కాని కన్యలకి వీరికి కూడా వివాహాలు జరుగుతాయి అయితే వివాహం అనేటువంటిది సంతానం అనేటువంటిది ఇవన్నీ కూడా జనరల్గా మనం వాళ్ళకి జాతకాలు తీసుకొని పుట్టినప్పుడు జాతకాలు అక్కడ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని ఏ దశ జరుగుతుందో చూసుకొని ఆ సప్తమ స్థానంలో ఎవరున్నారో చూసి అప్పుడు వివాహం ఎప్పుడవుతుంది ఏమిటి ఎలాంటి వాళ్ళు వస్తారు అని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడే చెప్తున్నారు ఏంటండి అని చెప్పనంటే ఇది కూడా ఒక టెన్ పర్సెంట్ దోహదపడుతుంది ఒరిజినల్ జాతకంలో ఉన్నదానికి అని మాత్రం నేను చెప్తున్నాను అందువలన వివాహం అది కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్తున్నా గృహంలో కూడా శుభకార్యాలు కలిసి వస్తాయి అని కూడా చెప్తూ ఉన్నాం అలాగే సంతానాభిలాషులకి సంతానం కూడా కలిగే యోగం ఒక పది పర్సెంట్ వరకు కూడా ఉంటుంది సంతానం కూడా భార్యాభర్త ఇరువురి యొక్క జాతకాలు తీసుకుని దాంట్లో కొన్ని కొన్ని స్థానాలు ఉన్నాయి ఆ సంతాన స్థానాన్ని ఎవరు చూస్తున్నారు సంతాన స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ చూసుకోవాలి అక్కడ చూసుకుని చెప్పాల్సినటువంటిది దానికి కూడా ఈ గోచారం అనేటువంటిది కొద్దిగా ఎడిషన్లు అవుతుంది కలుస్తుంది అనమాట ఇది ఇక్కడ లైన్ క్లియర్ అయిపోయింది అక్కడ కూడా బాగా ఉంటే తప్పకుండా సంతానవంతులు అవుతారు ఇంతకాలం మట్టి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు సంతానాభిలాషలు సంతాన యోగం ఉంటుంది అని చెప్పాలి చక్కని మాట తీరు కూడా ఉంటుంది ఈ గురువు గారి యొక్క అనుగ్రహంతో అందుకని ఆంజనేయ స్వామి వారిని శ్రీరామచంద్రుడు దాంట్లో ఏం చెప్తాడంటే కిష్కిందాకాండలో ఆ రాముడు లక్ష్మణుడు ఇద్దరు వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి వేషంలో వస్తే లక్ష్మణ వచ్చేవారు ఎవరో తెలిసిన హనుమంతుడయ్యా నవవ్యాకరణ పండితుడు మంచి వేదవేత్త అని వేద శాస్త్రములన్నీ కూడా చదువుకున్నటువంటి వాడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి తీరు తెలిసినటువంటి వాడయ్యా మాట తీరు తెలిసినటువంటి వాడు సంస్కారక్రమ సంపన్న మా సంస్కారక్రమ సంపన్న మధుతం విలంబితం ఉచ్చారయతి కళ్యాణం వాచం హృదయహారణీయం అన్నాడు అంటే ఆ వచ్చేటువంటి వాడు చదువుకోవటమే కాదయ్యా చదువుకు మించినటువంటి సంస్కారం ఉన్నవాడు ఆంజనేయుడు ఆయన మాట తీరు తెలిసినవాడు అటువంటి మాట తీరు తెలిసినటువంటి వాడు ఎవరి యొక్క కొలువులో ఉన్నా పక్కన వా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ పనులన్నీ కూడా అయిపోతాయ్యా దా జయమే మాంజనేయుడు ఆంజనేయుడు మాట తీరు ఉంటే అనేటువంటిది చెప్పడం జరిగింది అది చాలా గొప్ప విశేషం అలాంటి మాట తీరు కూడా అంతకైతే కొన్ని మాటలతోటి మనం చెడగొట్టుకుని ఉంటాం కొన్ని పనులన్నీ కూడా ఇప్పుడు ఆ మాట తీరి బాగా మార్పు వచ్చి ఆవేశంతో ఆలోచన లేకుండా మాట్లాడేటువంటి యొక్క మాటలు కాకుండా ఆలోచన చేసి చక్కగా యుక్తి ప్రజ్ఞతోటి మాట్లాడేటువంటి యొక్క మాట తీరు అవలంబన అవుతుంది ఇవి గురువుగారు ఇచ్చేటువంటి యొక్క గొప్ప విశేషాలు ఈ చిన్న గృహాన్ని వాటిని కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుని కొనుక్కునేటువంటి అవకాశాలు అపార్ట్మెంట్ కొనుక్కునేటువంటి యొక్క అవకాశాలు ఇవి కూడా వస్తాయి తర్వాత ఏమో వాహనాలు ఏదైనా చిన్న కొత్తది కొనుక్కోవటమో పాత దమ్ముకోవటమో లేదా కొత్తది కొనుక్కోవటం ఇలాంటి కొన్ని వాహన యోగములు కూడా కలిగేటువంటి ఉన్నాయి ఈ మార్పులన్నీ కూడా గురువుగారి యొక్క సంచారం మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి జరిగినప్పుడు మీ రాశ్యాధిపతి అయినటువంటి గురువు గారు